హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ యామ్ మౌనిక ఈరోజు నేను వీడియోలో ఒక మంచి టేస్టీ ఈవినింగ్ స్నాక్ని చూపించబోతున్నాను ఈరోజు మనం గ్రిల్ వెజ్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీర ఒక నాలుగు వెల్లుల్లి ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు హాఫ్ లెమన్ పిండుకొని మిక్సీ జార్లో మెత్తడి పేస్ట్ చేసుకోవాలి ఈ గ్రీన్ చట్నీ ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు కబాబ్స్లోకి తందూరీ చికెన్లోకి లేకపోతే పన్నీర్ టిక్కాలకు కూడా చాలా బాగుంటుంది పేస్ట్ రెడీ అయింది ఆ తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి వెజ్ శాండ్విచ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను పొటాటోస్ని యూజ్ చేశాను లేకపోతే పన్నీర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక పొటాటో ఒక శాండ్విచ్కి సరిపోతుంది బాయిల్ చేసిన పొటాటోని గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను శాండ్విచ్ బ్రెడ్ని యూజ్ చేశాను బేకరీలో ఈజీగా దొరుకుతాయి నార్మల్ బ్రెడ్ కన్నా ఇవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి అంతే ఇప్పుడు ఒక శాండ్విచ్ బ్రెడ్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చట్నీని బ్రెడ్కి అంతా అప్లై చేయాలి ఆ తర్వాత రౌండ్గా కట్ చేసుకున్న టమాటో స్లైసెస్ని బ్రెడ్ మీద పెట్టుకోవాలి మనం ముందుగా గ్రేట్ చేసుకున్న పొటాటోస్ని కూడా పెట్టుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేయాలి ఎందుకంటే స్పైసెస్ని బ్యాలెన్స్ చేయడానికి అలానే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడితో ఆపేసి గ్రిల్ చేసుకోవచ్చు కానీ చీజీగా కావాలి అనుకుంటే చీజ్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఓవెన్లో చీస్తే ఖచ్చితంగా చీజ్ బర్స్ట్ వెజ్ శాండ్విచ్ అవుతుంది చాలా చీజీగా ఉంటుంది కానీ నేను గ్రిల్ చేస్తున్నాను కాబట్టి అంత చీజీగా రాదు కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది తర్వాత కొన్ని చిల్లీ ఫ్లేక్స్ని స్ప్రింకిల్ చేసుకోవాలి ఒకసారి అన్నిటిని ప్రెస్ చేసుకొని మొజరెల్లా చీజ్ని యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ ఇంట్లో ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేయండి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేయాలి లాస్ట్లో బ్రెడ్కి గ్రీన్ చట్నీ అప్లై చేసి క్లోజ్ చేసుకోవాలి చివరిగా బ్రెడ్కి అంతా బటర్ అప్లై చేయాలి తర్వాత గ్రిల్ ప్యాన్ పెట్టుకొని బటర్ అప్లై చేసి ప్యాన్ అంతా గ్రీస్ చేసుకోవాలి గ్రిల్ ప్యాన్ లేని వాళ్ళు నార్మల్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చు గ్రిల్ ప్యాన్లో ప్రిపేర్ చేస్తే గ్రిల్స్ అనేవి ఫామ్ అవుతాయి అంతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ను గ్రిల్ ప్యాన్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇంకో సైడ్ బ్రెడ్ అంతా బటర్ని అప్లై చేయాలి ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గ్రిల్ చేసుకుంటే సరిపోతుంది ఫ్లిప్ చేసి ఇంకో 5 to 7 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ ఈజీగానే ఫ్రై అవుతుంది సో ఎక్కువ టైం పట్టదు ఆల్రెడీ మనం బాయిల్డ్ పొటాటోస్ని యూజ్ చేసాం టమాటోస్ అండ్ క్యాప్సికమ్ కూడా ఈజీగానే కుక్ అయిపోతాయి పర్ఫెక్ట్గా ఉంది మన వెజ్ శాండ్విచ్ టేస్ట్ కూడా అంతే యమ్మీగా ఉంటుంది అంతే ఎంతో సింపుల్ అండ్ ఈజీ వెజ్ గ్రిల్ శాండ్విచ్ ఇస్ రెడీ
సో చీజీ అండ్ ఎమ్మీ, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్లీ కుక్డ్. అసలు మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వెజ్ శాండ్విచ్ టమాటో కెచప్తో, మైనీస్తో, లేకపోతే గ్రీన్ చట్నీతో కూడా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. See you in the next recipe. Tata, bye bye. Thank you for watching.